పోలీసులు 15 వాహనాల్లో వచ్చారని, బలవంతంగా తమ ఇంట్లోకి దూసుకువచ్చారని అచ్చెన్నాయుడు భార్య విజయమాధవి తెలిపారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగోలేదని, కనీసం మందులు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెడీ కూడా అయిపోయారు ఆయన, బాగా ఇంట్లో కూడా బాగాలేదు, బాగా పోయినా కూడా ఆయన రెడీ అవ్వడం ఫస్ట్ నుంచి అలవాటు. అట్లనే అయిపోయారు, కూర్చున్నారు, ఎంటి స్టమక్లోనే ఉన్నారు. మెడిసిన్ చేసుకోవాలి, బిఫోర్ వేసుకోవాలి, ఎంటి స్టమక్లో మెడిసిన్ వేసుకోవాలి, అండ్ టిఫిన్ చేయాలి, తర్వాత యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఉన్నాయి. అంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఈ రోజుకి, రోజుకి బయట అలా ఉన్నాయి ఈ మధ్య. ఇవన్నీ వేసుకోలేదు కాదనే వాళ్ళు అసలు చెప్పకుండా ఒక 30 సెకండ్స్ కూడా అక్కడ నిలబడలేదు లేదండి. 30 సెకండ్స్ కూడా ఆయన అక్కడ కూర్చున్న మనిషిని కట్టిన ఆయన తీసుకొని వెళ్ళారు.